రేవంత్ గారు ఒక్కసారి రాజగురు రామోజీ గారిని కలిసి ఆశీస్సులు తీసుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఆయన ఆశీస్సులు లేకపోతే చాలా ప్రమాదకరం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నా సరే ఆ తర్వాత వెంటాడుతున్నారు చంద్రబాబు గారి కోసం. తెలంగాణలో అయితే అట్లాంటి ఆబ్లిగేషన్ ఏం లేదు, కానీ కేసీఆర్తో ఆబ్లిగేషన్. కాబట్టి అందులో మనం చంద్రబాబు గారికి సంబంధించినటువంటి అభిమాన శిష్యుడు కాబట్టి ఇబ్బంది పెట్టరేమో అనుకుంటే ఆల్రెడీ బిగిన్ అయిపోయింది వార్. కాబట్టి ఓసారి వెళ్ళి కలిసి సార్ ఏం సార్ మమ్మల్ని వదిలేసేయండి అని అడిగితే బెటర్ ఏమో, ఆంధ్రాన్ని చూసుకోండి సార్ నన్ను వదిలేయండి అని. ఎందుకంటే లేకపోతే వెంటాడితే చాలా నరకం చూపెట్టేస్తాడు. తాజాగా ఒక ఉదంతో ఏదైతే ముచ్చట శ్రీనివాస్ గారు రాసినటువంటి ఒక కథనం చూద్దాం. 29వ నాడు ఓ హెడ్డింగ్, పూర్తి విరుద్ధంగా ఈరోజు మరో హెడ్డింగ్, పాయే పాయే 18 లక్షల మందికి ఉపాధి గండి అని రాస్తారు ఒకరోజు. మళ్ళీ 3-4 రోజులకి ఓహ్ ఉపాధి ఊపందుకుంది అంటాడు. ఇదేంద్రబాయ్ ఇంతకీ ఉపాధి హామీ పథకం బాగా నడుస్తుందా నడవడం లేదా అనే డౌట్ రాదా పాఠకులకి, నవ్వుకోరా? సరే రోజు 100,000 మంది కూలీలు హాజరవుతున్నారు, గుడ్, ఊపందుకుంది. సరే మరి 18 లక్షల మంది కడుపులు కొట్టే స్టోరీ ఏంటి? రాష్ట్రంలో దాదాపు 1 కోటి మంది దాకా ఉపాధి కూలీలు ఉన్నారట. అందరికీ ఆధార్తో లింక్ చేయాలని, బ్యాంక్ ఖాతాలతో కూడా లింక్ చేయాలని కేంద్రం ఆదేశించిందట. కానీ ఏవో సాంకేతిక ఇతరత్ర కారణాలతో 18 లక్షల కూలీలను వాటితో లింక్ చేయలేకపోతున్నారు. వీళ్ళని చూసి చూడనట్టు వదిలేయండి అని రాష్ట్రం కోరిందట. కానీ కేంద్రం ససేమ్ర అంటుంది, దాంతో వాళ్ళందరి కడుపులు కొట్టినట్టు అవుతుందట. ఇది అందులో ఆయన తప్పేమన్నా ఉంటుందా, రేవంత్ రెడ్డి తప్పు, బట్ రాసుకొచ్చేశారు. ఎస్, ఉపాధి హామీ పథకం అమల్లో ఫీల్డ్లో బోల్డ్ అక్రమాలు చదువుతుంటే వార్తలు వస్తూనే ఉన్నాయి. నిజానికి చాలా చోట్ల కూలీలకు ఇది నగదు పంపిణీ పథకం, నిర్మాణాత్మక కార్యక్రమాలు లేవని విమర్శ ఉంది. సరే పేద వర్గాల్లో క్యాష్ను పంప్ చేస్తున్నారు, ఎకనామికల్ యాక్టివిటీ పెరుగుతుంది అనుకుందాం, కానీ బోగస్ కూలీల జాబితా ప్రక్షాళన అవసరమే కదా. 82 లక్షల మంది కూలీలను ఆధార్తో బ్యాంక్ ఖాతాలతో లింక్ చేయగలిగినప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు సాధ్యం కావడం లేదు? ఈ ప్రశ్న కదా జర్నలిస్ట్ ఆలోచించాల్సింది. ఆధార్ లేకపోతే కొత్తగా ఇవ్వండి, బ్యాంక్ ఖాతా లేకపోతే కొత్తగా తెరవండి, లింక్ చేయండి, అవసరమైతే మెటీరియల్ కాంపోనెంట్ పెట్టి చెక్ డ్యాములు గ్రామీణ రోడ్లు వంటివి చేపట్టండి, సమాజానికి ఉపయోగం, కూలీలకు ఉపాధి అనేది ఉంటుంది. కానీ గతంలో ఈనాడులో క్వాలిటీ సెల్ అనే విభాగం ఒకటి ఉండేది, ఇలాంటి వార్తలు పట్టుకునేది. పాపం అదేమైపోయిందో తెలియదు, కానీ ఇప్పుడు అది పత్రిక లోపం కాదు, పత్రిక విధాన నిర్ణయం లోపం. పత్రిక కనుక మనం యాంటీ గవర్నమెంట్ అందే మొత్తం విరుచుకుపడిపోతారు సబ్ఎడిటర్లు, డెస్క్లు, రిపోర్టర్లు, కార్టూనిస్టులు అందరూ. కాబట్టి ఇది ఆది నిష్ఠురమే కాబట్టి అర్జెంటుగా సరి చేసుకుంటే బెటర్ ఆయన.